తపస్కాల రెండవ వారము శనివారం ఈనాటి ధ్యానాంశము తండ్రి ప్రేమను త్రోణీకరింపకము క్రీస్తు ప్రమనందు ప్రేమైన సహోదరి సహోరులారా ఈరోజు మనము లుకసు వార్త పదిహేనవ అధ్యాయము వచనములు ఒకటి నుండి మూడు వరకు మరియు పదకొండు నుండి ముప్పది రెండు వరకు ధ్యానించుకుంటూ ఉన్నాము ఇందులో మనము తప్పిపోయిన కుమారుని యొక్క కథను ఆలకిస్తూ ఉన్నాము దుడుకు చిన్నవాడు తప్పిపోయిన కుమారుడు అన్నటువంటి నామాలతో ఉన్నటువంటి ఈ ఉపమానము మనకు చాలా ఇష్టమైనటువంటి ఉపమానం మన చాలా ప్రేరణకు గురి చేసే ఒక గొప్ప ఉపమానం మరి ఇటువంటి ఉపమానాన్ని మనం అనేక సార్లు ధ్యానించుకొని ఉన్నాము మరి ఈరోజు కూడా ధ్యానించుకోబోతున్నాము ఇందులోని ప్రధానమైన అంశము తండ్రి ప్రేమను మనము తృణీకరించకూడదు తండ్రికి అందరూ కావాలి తన యొక్క కుటుంబము నిండుగా ఉండాలి తన కుటుంబము ఆనందంగా ఉండాలి అందరూ కలిసి సమిష్టిగా జీవించాలి అనురాగముతో వాత్సల్యముతో జీవించాలి అనేది దేవుని సంకల్పము మరి తండ్రి దేవుడు ఆయన కుమారుడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు మరి మనమందరం కూడా ఒకే కుటుంబానికి చెందిన వారంగా ఉంటూ ఉన్నాము మరి ఈనాటి ఈ యొక్క ఉపమానం నుండి మనం నేర్చుకునే ఒక గొప్ప సత్యము తండ్రి ప్రేమను అంగీకరించాలి తండ్రి ప్రేమలో కలకాలము జీవించాలి అనగా ఆయన ప్రేమను నిరాకరించకూడదు ఆయన కాదని దూరంగా వెళ్ళిపోకూడదు అలా వెళ్ళిపోతే మనలో సంపూర్ణత లోపిస్తుంది పరిపూర్ణత మనలో ఉండదు మరి అందుకొరకే మూడు ముఖ్యమైనటువంటి అంశాలను క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం మొదటిది దేవుడు పాపుల పక్షపాతి దేవుడు పాపుల పక్షపాతి పాపులను కనికరించడానికి ఆయన వచ్చి ఉన్నాడు వారిని చేరదీయడానికి వారిని క్షమించడానికి దైవరాజ్యంలో చేర్చడానికి ఆయన వచ్చి ఉన్నాడు అందుకొరికి ప్రభు అంటాడు మత విశ్వార్త తొమ్మిదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలలో నేను పాపులను పిలువవచ్చుతిని కానీ నీతి మంతులను రాలేదు అందుకొరకే అటువంటి పాపులను చేదీస్తూ మీరు తప్పిపోయినా కూడా తండ్రి వేచి ఉన్నాడు అని ఒక సత్యాన్ని తెలియజేయడానికి ప్రభు ఈ యొక్క ఉపమానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు తండ్రి దేవుడు ఎప్పుడు కూడా నీ కొరకు నా కొరకు వేచి ఉన్నాడు ఈనాటి సువార్తలో ఆ చిన్న కుమారుడు తన ఆస్తిని తీసుకున్నాడు దూరదర్శిని దూరదేశానికి వెళ్తూ ఉన్నాడు సమస్తాన్ని ఖర్చు చేస్తూ ఉన్నాడు ఏమి లేనివానిగా మిగిలిపోతూ ఉన్నాడు ఆ సమయంలో తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు నేను తిరిగి వెళ్తాను ఆ ప్రేమ నన్ను క్షమిస్తూ ఉంది ఆ ప్రేమ నన్ను ఆలింగనం చేసుకుంటూ ఉంది ఆ ప్రేమ నన్ను అంగీకరిస్తూ ఉంది నేను తిరిగి వెళ్తాను ప్రేమ మనలో ఒక నమ్మకాన్ని కలిగించాలి ఆ చిన్నవానికి ఆ నమ్మకం ఉంది నేను ఎంత గొప్ప తప్పు చేసినా సరే నా తండ్రి యొక్క క్షమాపణ గొప్పది కాబట్టి నన్ను ఒక విశ్వాసముతో తిరిగి వస్తూ ఉన్నాడు తిరిగి వచ్చిన తర్వాత అంతవరకు ఎంతో ఓపికతో సహనంతో వేచి ఉన్న తండ్రి ఆ కుమారుని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నాడు గొప్పగా ఆలో చేసుకుంటూ ఉన్నాడు కుమారుడు ఏదో చెప్పాలని చూస్తూ ఉన్నాడు తండ్రికి అవన్నీ అక్కరలేదు నీవు వచ్చావు చాలు నీవు నాతో ఉన్నావు చాలు నా కుటుంబం సంపూర్ణమైంది ఇప్పుడు నేను మీ అన్న ఇద్దరము సంతోషంగా ఉన్నాము తండ్రి యొక్క వాత్సల్యం ప్రియులారా ఇది మన సమిష్టి జీవనాన్ని సూచిస్తుంది నీవు నేను మన గృహములో ఏ విధంగా జీవిస్తున్నాము అనేక మార్లు మన మాటల ద్వారా తప్పుడు మాటల ద్వారా మనము విభజనకు గురి అవుతూ ఉంటాము కలహాలకు మన గురి అవుతూ ఉంటాము మన ఇంటిలోని అన్నదమ్ములతో గొడవపడుతూ ఉంటాము అక్క గొడవ గొడవపడుతూ ఉంటాము మన కుటుంబాన్ని విభజించుకుంటూ ఉంటాము ఏమి తెలియని వారుగా మనం జీవిస్తూ ఉంటాము కానీ మనకు తెలియాల్సినటువంటి ఒక సత్యము మన కుటుంబంలో సంపూర్ణత లేదు క్రీస్తు లేని చోట సంపూర్ణత లేదు క్రీస్తు లేని కుటుంబము పరిపూర్ణం కాలేదు క్రీస్తు లేని కుటుంబంలో ఆనందం లేదు మరి మనమందరం కూడా తిరిగి రావాలి ఒకరితో ఒకరు జీవించడానికి సఖ్యపడాలి అటువంటి అటువంటి ఒక బాధ్యతను స్వీకరించాలి మరి ప్రియులారా ఈ దుర్గు చిన్నవాడు అన్నటువంటి ఉపమానం నుండి ఈ సత్యాన్ని నేర్చుకుందాం తండ్రి ప్రేమను తృణీకరింపక ఆయన ప్రేమలో ఎల్లప్పుడూ నిమగ్నమై జీవించుదాం ఆ ప్రేమలో ఉన్న క్షమాపణను మనం పొందుదాం తిరిగి అందరితో సఖ్యంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం ఇదియే నిజమైన క్రైస్తవ ధర్మం ఇదియే ఏ నిజమైన తపస్కాల ధర్మం ప్రభువు మనందరిని దీవించునుగాక ఆమె